ఎవ్రీవన్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ బటన్ ఇవాళ మన ఛానల్లో బేసన్ చట్నీ రెసిపీ చూడబోతున్నాం ఇది మీకు ఇప్పటి వరకు యూట్యూబ్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఎక్కడా లేదు కానీ మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఏంటి బేసన్ చట్నీ తెలియదా నమ్కిన్కి యూజ్ చేస్తాం కదా అదే కదండి అనుకుంటున్నారా అది కాదండి లేదంటే పూరీకి మనం కుర్మా చేస్తాం కదా బాంబే చట్నీ అది అనుకుంటున్నారా అది కూడా కాదు ఇది ఉప్మాతో సర్వ్ చేసుకునే బేసన్ చట్నీ అండి ఉప్మాతో పాటు దీన్ని సర్వ్ చేసుకుంటే ఉప్మా టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ దీనికోసం ముందుగా ఒక మందపాటి కడాయిని పెట్టుకొని దాంట్లోకి హాఫ్ కప్ శనగపిండి వేసుకోండి ఇప్పుడు మనం ఈ శనగపిండిని లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి మనం ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కలర్ చేంజ్ అవుతుంది కానీ అది మాడువాసన వాసన వచ్చేస్తుంది చట్నీ అస్సలు టేస్టీగా ఉండదు మనం ఈ బేసన్ని వేయించుకోవడంలోనే ఉంటుంది ఈ చట్నీ టేస్ట్ మొత్తం కూడా సో లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయి లైట్గా కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వచ్చేంత వరకు మనం ఈ బేసన్ని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న శనగపిండిని మనం ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లార్చుకోవాలి ఈ శనగపిండి చల్లారిన తర్వాత దీన్నంతా కూడా మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అలాగే చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి నేను ఆల్రెడీ పచ్చిమిర్చిని కాస్త సాల్ట్ వేసి గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను ఎప్పుడైనా పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడు కాస్త సాల్ట్ వేయడం వల్ల అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇలా మీకు కావలసినంత పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్లో వేసాము కదండి చూసుకొని ఇక్కడ వేసుకోవడం బెటర్ ఇప్పుడు ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి చిక్కటి మజ్జిగను కాస్త పుల్లగా ఉన్నది వేసుకోండి లైట్గా పుల్లగా ఉంటేనే ఈ చట్నీకి టేస్ట్ బాగుంటుంది ఇలా కొద్ది కొద్దిగా మజ్జిగ వేసుకుంటూ మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు అర్థమైందా బేసన్ మనం ఎందుకు చల్లార్చుకున్నామో వేడి బేసన్ పైన మనం మజ్జిగ వేసినట్లయితే అది విరిగిపోతుంది సో మనం బేసన్ని చల్లార్చుకునే మజ్జిగ పోసుకోవాలి ఇలా చిక్కటి మజ్జిగను యాడ్ చేసుకుంటూ మనకి చట్నీ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి పోపు ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం తడకాన్ పెట్టుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక ఎండుమిర్చి ఇలా చుంచి వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పోపుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకుంటే బేసన్ చట్నీ రెడీ అయిపోయినట్టే చూశారు కదా ప్రాసెస్ చాలా ఈజీ కదా మీరు కూడా నెక్స్ట్ టైం ఉప్మా చేసినప్పుడు ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఇదండి ఇవాళ రెసిపీ నచ్చిందా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి Thanks for watching!